గుడ్ ఈవినింగ్ అండి. నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ రేపిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారని. కానీ ఈరోజు ఆల్ ఆప్షన్గా ఆయన ఆ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్నారు. రేపు భజనలు మరి కూల్గా సాఫీగా సాగుతాయా, చేసుకోవడానికి కారణాలు ఏంటో ఆయన చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తప్పేంటి, బైబిల్ ఇంట్లోనే ఎందుకు చదవాలి, బయటకు వచ్చి చదువుకోవచ్చు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పవిత్రత ఉంది, ఆ పవిత్రత కాపాడడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. మతాల గురించి నేను మాట్లాడలేదని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ఏంటి డిక్లరేషన్ అంశం ఏంటి, ఎందుకు ఈయన క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సార్? నిజంగా అవును సార్, మతాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, వెంకటేశ్వర స్వామి విశిష్టతను కాపాడాల్సిన అవసరం ఉంది, హిందూ గుడులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, హిందూ ఏదైతే కార్యక్రమాలకు వచ్చినటువంటి భక్తులను రక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి సార్, తిరుమలలో వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి వెయ్యి కాళ్ళ మండపాన్ని కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేరుతో విజయవాడలో 36 గుళ్ళు కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేర్లతో వాళ్ళ షూటింగ్ కోసం భక్తులను తొక్కిసలాట్లో చంపించి ఏం కుంభమేళలో చచ్చిపోలా, ఏం జగన్నాథ రథచక్రంలో చచ్చిపోలా అని మాట్లాడిన వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు సార్. ఏదైతే 42 రోజుల పాటు కఠినమైన దీక్ష తీసుకొని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కుంటూ అయ్యప్ప స్వామికి వెళ్ళే భక్తులు ఏదైతే అయ్యప్ప దీక్షలు వేయటం వల్ల రాష్ట్రానికి ఆదాయం పడిపోతుంది, మద్యం తగ్గిపోయిందని చెప్పేసి ఒక భక్తులని కించపరిచినటువంటి అతనికి డిక్లరేషన్ అక్కర్లేదు సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి 2 కొండలను 7 కొండలుగా చట్టం తీసుకొచ్చిన అతనికి అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం వీళ్ళది చెప్తా. ఇంకా చూసుకుంటే సార్, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఏ పేటెంట్ రైట్ తీసుకొచ్చిన అతనికి అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం. తిరుమలలో దళిత గోవిందం గిరిజన గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామిని వాడ వాడలకి తీసుకెళ్లిన అతనికి అదే విధంగా అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. అదే విధంగా ఎస్విబిసి ఛానల్ పెట్టి వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి లైవ్ లో చూపించిన అతనికి అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. ఎస్విబిసి ఛానల్ ని వ్యతిరేకించిన అతనికి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు. ఇంకా చూసుకుంటే సార్, ఇంకా మాట్లాడతాను సార్, నేను ఖచ్చితంగా మాట్లాడాలి. కళ్యాణోత్సవం కళ్యాణ మస్తు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిన అతనికి డిక్లరేషన్ అవసరం, కానీ వాటిని వ్యతిరేకించిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు. ఇదే విధంగా సార్, ఇది ఎంత దౌర్భాగ్యం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారాన్ని ఆపేస్తూ నిలిపేస్తూ జీవో తీసుకున్న అతనికి అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు సార్. వెంకటేశ్వర స్వామి గుడే కాదు సార్, వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా దాదాపుగా హిందూ దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా నిత్య కైంకర్యాల కోసం 3,000 గుడులకి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి డిక్లరేషన్ అవసరం. వాటిని 5,000 గుడులకు పైగా పెంచుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం సార్. ఇంకెంత దౌర్భాగ్యం అంటే సార్, 2012 జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఇట్లా తిరుమలకి వెళ్తుంటే ఇదే వివాదం తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చినప్పుడు అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన్ని భుజాన వేసుకుని మోసే అతను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన మాట ఏంటండి, 2009 జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చేశారు, డిక్లరేషన్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు, లేదు అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డిక్లరేషన్ ఇస్తే ఇంకా తర్వాత అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇచ్చున్నారు. నేను మీ ద్వారా సార్ అజయ్ సజ్జన్ ప్రశ్నిస్తా ఉన్నాను సార్, నేను ఖచ్చితంగా ఏదైతే సార్, నేను క్రిస్టియన్, నా బ్యాగ్ లో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటుంది, నా కార్ లో కూడా ఎప్పుడు బైబిల్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి హోం మంత్రి అనితా గారు మన ఈ మధ్య తిరుమల దర్శనానికి వెళ్ళారు, మరి ఏ డిక్లరేషన్ ఎక్కడ సంతకం పెట్టారు, డిక్లరేషన్ లో ఏమని రాశారు చెప్పనండి సార్. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంజాన్ రాగానే టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందులకు వెళ్తాడు, మరి ఆ ముస్లింస్ కి ఏమని డిక్లరేషన్ ఇచ్చారు. అదే విధంగా సార్, సువార్త సభలకు వెళ్తారు సార్, క్రిస్టియన్ వేషధారణ వేసుకుంటారు, బైబిల్ తీసుకుని సువార్త చదువుతారు అని ఏం డిక్లరేషన్ ఇచ్చారు. ఇక శ్రీమతి గారి గురించి మాట్లాడుతున్నారండి, ఎస్ పవన్ కళ్యాణ్ గారి 3 శ్రీమతి, ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు హోమాలు చేస్తా ఉన్నారు, పక్కన శ్రీమతి లేకుండా హోమాలు చేయొచ్చా హిందూ ధర్మం ప్రకారం, ఉంది కదా శ్రీమతి ఆమెకి, ఆయనకి ఉన్నారు కదా ఆవిడ, ఏ రోజైనా కూర్చోబెట్టుకున్నారు హోమాల్లో సార్? రాజకీయాన్ని మతానికి అంటగట్టి ఎట్లా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయనతో పాటు ఆవిడ టెంపుల్కి వెళ్తారే సార్, ఏ హోమంలో కూర్చున్నారు చూపించండి సార్,
చూపించండి సార్, అంటే ఆయన కాదు ఆయన ఏ హోమం చేశారో అందులో భార్యతో కూర్చుండి హోమో అది లేదా సింగిల్ గా చేసి హోమో? ఆగండి సార్, ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను, ఇంకా ఉంది సార్ మాట్లాడాల్సిన చాలా ఉంది సార్. సార్ తన ఇద్దరు బిడ్డలు క్రిస్టియన్స్, బాప్టిజం తీసుకున్న అతను ఈరోజు సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఇఫ్తార్ విందుకి వెళ్ళి బీఫ్ తిని, బీఫ్ తింటే ఏమైనా నేరమా, ఆకలిస్తే నేను బీఫ్ తింటాను అని మాట్లాడిన అతను ఈరోజు హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. తన ఏదైతే విశ్వాసం లేదు, మేము దేవుణ్ణి నమ్మమని చెప్పి మాట్లాడిన తన తమ్ముడు ఈరోజు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది సార్. సార్ ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఒక తప్పు జరిగింది అనేసి ఒక ఏదైనా ఒక సందేహం వస్తే తప్పు జరిగిన వెంటనే దాని మీద క్షుణ్ణంగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులో నిగ్గు తేల్చి తర్వాతగా సార్ మాట్లాడాల్సింది. ఇలా బట్టగాల్చి మొహాన్ వేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొహాన్ వేసి వీళ్ళు ఈరోజు రాజకీయంగా చలిగాచుకున్నారు సార్. ఎంత దౌర్భాగ్యం అంటే బాధేస్తుంది సార్. ఈరోజు నార్త్ ఇండియాలో ఉండేది సార్ ఈ దరిద్రమైన సంస్కృతి, మతాల మధ్య రాజకీయం నేర్చడం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పచ్చగా ఉండేది సార్, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ దరిద్రమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో దరిద్రమైన పరిస్థితులు సార్ మేము అడుగుతున్నాం సార్, క్లియర్ గా మేము క్లియర్ గా అడుగుతున్నాం. అజయ్ సజ్జన్ ఒకే ఒక మాటలో అడుగుతాం సార్. సార్ ఏదైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 ఇలా ట్యాంకర్లు వచ్చినవన్నీ కూడా టెస్ట్ లో పాస్ అయ్యాయి, లోపలికి వెళ్ళాయి సార్. రైట్. తర్వాత జూలై 6, 1 మినిట్ సార్, ఒకే ఒక్క క్వశ్చన్. జూలై 6, జూలై 12 వచ్చిన 4 ట్యాంకర్లు ఫెయిల్ అయ్యాయి కాబట్టి తిప్పి పంపించామని చెప్పేసి టీటీడీ ఈఓ గారు మాట్లాడారా లేదా? ఎన్నో తేదీ మాట్లాడారు సార్, జూలై 23 రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత రిపోర్ట్ వచ్చిందని ప్రెస్ మీట్ లో చెప్పి మరీ మాట్లాడారు. దాంట్లో వనస్పతి కలిపారని చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 18 సిబిఎన్ గారు ఏమని మాట్లాడారు, దాంట్లో జంతుకోవు కలిపారని చెప్పి మాట్లాడారు. టీటీడీ ఈఓ గారేమో వనస్పతి అంటారు, ఈయనేమో జంతుకోవు అంటారు. తర్వాత జూలై 23 టీటీడీ ఈఓ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు సార్, జూలై 23 మళ్ళీ పెట్టి వనస్పతి కలిసింది అని చెప్పేసి మేము రిటర్న్ చేశామని చెప్పి మాట్లాడారు. సెప్టెంబర్ 18 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని అడ్డగోలుగా మాట్లాడి దాంట్లో ఏ కలిసారని చెప్పారు. సెప్టెంబర్ 19 టీటీడీ ఈఓ సార్, సెప్టెంబర్ 18 చంద్రబాబు మాట్లాడంగానే సెప్టెంబర్ 19 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఎన్డీడీబీ రిపోర్ట్ బయటపెట్టారు సార్. సెప్టెంబర్ 20 టీటీడీ ఈఓ వీళ్ళు పెట్టిన తర్వాత ఈ టీటీడీ ఈఓ తన స్వదస్తూరితో సంతకం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా ప్రైవసీగా ఉంచాల్సింది, మీరు ఎందుకు బయట పెట్టారు, మేము వాటిని అన్నింటినీ తిప్పి పంపించేసాం. రైట్, ఓకే. సో కాదండి, ఈ రోజు వెళ్ళకపోవడానికి నాకు స్ట్రైట్ గా సూట్ గా సమాధానం చెప్పండి, ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు? అరెస్ట్ చేస్తారనా లేకపోతే డిక్లరేషన్ మీ సంతకం పెట్టాలా? అరెస్ట్ చేస్తారు అని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చినా సరే పక్క రాష్ట్రాల నుంచి హిందూ మతం పేరుతో ఎంతో మందిని తీసుకొచ్చి అక్కడ అలజడులు రేపట్టడానికి